పిట్టకథ కూడా చెప్తున్నావా? పిట్టకథ అయినా ఉన్న కథే చెప్తుంది మామయ్య. సత్య, నువ్వు అత్తయ్య దగ్గరికి వెళ్ళు. వదిన, జాగ్రత్త నాన్నతోటి, అందితే కాళ్ళు లేకపోతే జుట్టు పట్టుకుంటాడు. మామయ్య కూర్చో. సత్య, నువ్వెళ్ళు. అలాగే. డబ్బుకేమైనా ఇబ్బందిగా ఉందా మామయ్య? అలాంటిదేం లేదే. మరెందుకు మమ్మల్ని అన్యాయం చేయడానికి సిద్ధపడ్డావు? అబ్బే, అలాంటిదేం లేదమ్మా, వాడేదో చెప్తుంటే వింటున్నానంతే. చెప్తుంటే? తోడ పుట్టిన అక్క అసహాయితను అమ్మకానికి పెట్టేద్దాం అనుకున్నావు, అంతేనా? రాము, అది యాక్చువల్గా ఇప్పుడు నేను ఈ కాళ్ళు పట్టుకోవాలి. నువ్వు చిన్నపిల్లవు కదా, ఆయుక్షేణం, అర్థం చేసుకో. ఈరోజు నుండి మా పనులు నేను చూసుకుంటాను. నా స్నేహితులున్నారు, వాళ్ల పేరెంట్స్ ఉన్నారు. అయిన వాళ్ళు అమ్మ తమ్ముళ్ళు కాదు కాబట్టి మోసం చేయరు. లాయర్ని కూడా మాట్లాడి పెడతారు, నా ఆస్తి నాకు వచ్చేలా చేస్తారు. సరే, నీకేది మంచిది అనిపిస్తే అలాగే చేయమ్మా, పర్వాలేదు, నేనేమనుకోను. కానీ నేను అలా చేయదలుచుకోలేదు. యాజ్ ఇట్ ఈస్గా మన వ్యవహారాలన్నీ నువ్వే చూసుకో. నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు నన్ను అడుగు, అంతేకాని మన మిగులున్న పరువుకి మంట పెట్టకు. అది కాదమ్మా, ఇందులో నా తప్పేం లేదు, ఆ లాయర్ గాడే నన్ను టెంప్ట్ చేశాడు. నాన్న సెరమనీకి 60,000 ఖర్చు అయ్యాయని ఎక్స్ట్రా మనీ బీర్వా నుంచి తీసుకున్నాం, అప్పుడు కూడా ఈ లాయర్ గారే టెంప్ట్ చేశారా? చచ్చిన పావును ఇంకా చంపుదాము, నేను తప్పు చేశాను. డబ్బు చూస్తే మనసాగని జబ్బు పెట్టాడు ఆ దేవుడు, ఈ ఒక్కసారికి క్షమించుదాము. అంత పెద్ద మాటలు వద్దులే గాని, వెళ్ళి మంచి లాయర్ని చూసి ఆ రంగాజమ్మకి నోటీస్ పంపించు. నువ్వు కూడా రాదాము, ఇద్దరం కలిసి వెళ్ళాం లాయర్ దగ్గరికి. అక్కర్లేదు, నీ మీద నాకు ఇంకా నమ్మకం ఉంది, నువ్వే వెళ్ళు. లాయర్ గారు ఏరు బాబు, మజ్జిగ చిలికింది లేదు, జయమ్మగారు చేసి చేసరికి లేట్ అయింది. లాయర్ గారు వెళ్ళారు గాని ఇటీ. తింటుంటే నాన్న మొహం చూడాలి, మన దొడ్లోరాలపైన కొబ్బరి పుచ్చులాగా అయిపోయింది. అప్పుడు మీ నాన్న ఏం మాట్లాడలేదా? ఏం మాట్లాడతాడు, దొంగోడికి తేలుకుంటున్నట్టు గిజగిజలాడిపోయాడు. ఇదిగో మీ వదినకి డబ్బు ఎక్కువ ఉందని పొగర్లే కొంచెం. వదినకేం పొగర్లేదమ్మా, అందుకనే డబ్బులేమన్నా అవసరమా అని అడిగింది. ఏంటి, మీ అమ్మకు బాగా నూరిపోస్తున్నావా? నేనేం నూరిపోయట్లేదు వదినా, నిన్ను ఉతికారేసిన సంగతి చెప్తున్నాను. ఇది బాగా ముదిరిపోయి, ఎంత మాట పడితే అంత మాట అంటుంది. ఏమిటి అక్కడ పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు, నీ వీపు చీరేస్తే గాని. ఆగండి, చాలండి, ఆడపిల్ల మీద చేయి చేసుకుంటారా? ఎన్నో నోములు వ్రతాలు నోచుకున్న తర్వాత పుట్టిన బిడ్డ, దానికి ఏమైనా అయిందంటే ముందు నేను చచ్చిపోతాను. నీ గారాభమే పాడు చేస్తోంది, తిక్కతిక్కగా మాట్లాడుతోంది. నేనేం మాట్లాడాను? అక్కడేంటి పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నావు? ఉన్న మాటే మాట్లాడాను. ఉన్న మాట మాట్లాడడానికి వచ్చిందండి పెద్ద సత్యవంతురాలు. అవును, నా పేరు సత్యే, మరి నాకు ఆ పేరు ఎందుకు పెట్టారు? ఇన్ని సత్యాలు చెప్తామని తెలియక. ఎందుకండి దాన్ని అలా ఏడిపిస్తున్నారు? ఏంటి, దాన్ని నేనేడిపిస్తున్నానా? నీకు మతిపోయిందే. సరే, ఈ గొడవ వదిలేయండి. అవును, మీరు డబ్బు నొక్కేసిన సంగతి వాళ్ళకి తెలిసిపోయిందంటారా? నొక్కేయటమా, దాని మాటలు నువ్వు నేర్చుకుంటున్నావా? మగదిక్కులేని కొంప, ఎంత డబ్బిస్తే తీరుతుంది నా రుణం? పొద్దున్న లేచింది మొదలు పొద్దు కూకే వరకు వాళ్ల సేవేగా నాకు. దామోది కుర్రతనమే, దాని మాటలకే ఫీల్ అయిపోతే మన క్యారెక్టర్కి వాల్యూషన్ ఏముంటుంది చెప్పు. ముందు ముందు చెప్తాను దాని పని. కొంప తీసిది మన మాటలు వింటలేదు కదా, ఇదో పెద్ద గూఢాచారి 116 అయిపోయింది. నేను ఇక్కడే ఉన్నా, అన్నీ వింటున్నా. నిన్ను ఏమిటి, ఆగండి.
పిలకలు తినడం ఎప్పటినుంచి మొదలు పెట్టారు మళ్ళీ? ఈ మధ్య అయినా మానేసి 5-6 సంవత్సరాలు మించి అవ్వలేదు. మళ్ళీ నేను చూసిన తర్వాత మొదలెట్టాలనిపించింది. అమ్మో ఏమో అనుకున్నాను గాని గడుసువారే, ఎన్నో వసంతం నడుస్తోంది ఇప్పుడు. మనకు వసంతాలతో పని ఉందిలే రంగాజమ్మ. నమస్కారం అండి తాతయ్య గారు. ఓరి నువ్వుటయ్యా, నేను ఇక్కడున్నానని నీకెవరు చెప్పారయ్యా? మా గురువు గారు చెప్పారు. ఎవరండి ఈయన? విభీషణ్ రావంటే ఈయనే. రండి కూర్చోండి. ఇలారా, ఇలా వచ్చి కూర్చో. ఇంతకీ వెళ్ళిన పని ఏమైంది? కాయా పండ? మనం వేసిన బిస్కెట్లకు ఆ కుక్క తోకూపుకుంటూ వచ్చేసింది గాని ఆఖరి నిమిషంలో ఆ యజమానురాలు అడ్డుపడిపోయింది. యజమానురాలంటే ఏ యజమానురాలు? తల్లా పిల్లా? పిల్లేనండి. అమ్మో అది చాలా గడిచిపిండం. అవునండి, నన్ను చాలా మాటలంది, గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చొచ్చాను. అయినా మనం వేసిన ప్లాను వర్కౌట్ అయ్యేటట్లేదు తాతయ్య గారు. అసలు ఆ దమయంతి పండవలేదండి. సరే, నీ ఫీజు నేను పంపిస్తా గాని నువ్వెళ్ళు. సరే సార్. అటువైపు నుంచి నరుక్కొద్దాం. అలాగేనండి, ఉంటానండి. వస్తానండి. అప్పుడప్పుడు వస్తూ ఉండండి. వస్తుంటానులేండి. పని ఉంటే నేను కబురు పెడతాలేవయ్యా. సరే సార్. అమ్మో అమ్మో, మీరు అసాధ్యులే. ఏమిటో అనుకున్నాను, ఇటుపక్క లాయర్ని మీరే ఏర్పాటు చేశారు, అటుపక్క లాయర్ని మీరే పంపారు. ఇన్ని ఆలోచనలు మీ బుర్రలో ఉండబట్టే చిన్న వయసులోనే జుట్టు తెల్లబడిపోయింది. కానీ ఈ గుండె మాత్రం ఇంకా గట్టిగానే ఉంది. అయ్యో, ఏమైందండి తాతయ్య గారు? ఏమైందండి? అరే ఏమైందండి? ఏమైంది తాతయ్య గారు? ఉండండి, మంచిగా తీసుకొస్తాను. మంచినీళ్ళు తాగండి, నెమ్మదిగా తాగండి, నెమ్మదిగా. ఇలా ఏ వయసులో పడితే ఆ వయసులో చిలకలు తినడం మొదలు పెట్టకూడదు. ఎందుకైనా మంచిది, ఒకసారి డాక్టర్ని కలవండి. హాయ్ దంతు, హౌ ఆర్ యు? ఏమీ బాలేనే పూజ. అదేంటే, ఇంకా షాక్లోనే ఉన్నావా? అవును, నాన్న పోయిన షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు. అది నేచురల్ కదే దంతు, అందరి జీవితాల్లో ఏదో ఒక టైంలో అలా జరుగుతూ ఉంటాయి. ఈలోగా ప్రాపర్టీ గొడవలు, అయిన వాళ్ల మోసాలు చాలా విసుగ్గా ఉంది. అది వెరీ అన్ఫార్చునేట్ అంతే. దంతు, నేనేమైనా హెల్ప్ చేయగలనా నీకు? ఎవ్వరూ ఏమీ చేయలేరు పూజ, నా రాత కీసరగుట్టలోనే మారిపోయింది. అబ్బా దంతు, నీకేదో కష్టం వచ్చింది కాదన్ను, కానీ ప్రతీదీ దానివల్లేని ఎందుకనుకుంటున్నావు? లేదు లేదు, అందువల్లే నాకన్నీ ఇలా జరుగుతున్నాయి. ఇప్పుడు మా ఆస్తిపాస్తులు కూడా చేజారేలా ఉన్నాయి. నేను ఇలాంటివన్నీ నమ్మనే, నీతో పాటు నేను జయ కూడా కీసరగుట్టకొచ్చాం. మరి మా జీవితాల్లో ఏం మార్పులు జరిగాయి? అదే దైవ సంకల్పం అంటే, ఎప్పుడు ఎవ్వరికీ ఎలా జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఏంటి? అమ్మగారు రమ్మంటున్నారమ్మా. ఎందుకు? ఏమో తెలీదు, అర్జెంటుగా రమ్మంటున్నారు. అర్జెంటుగానా? అవునమ్మా. వస్తున్నాను చెప్పు. ఆ చెప్పవే. ఏంటి, ఏవైంది? ఆ ఏమీ లేదు, అమ్మెందుకు అర్జెంటుగా పిలుస్తుందంట? ఎందుకైనా మంచిది, ఒకసారి శివుడికి దండం పెట్టుకుని వెళ్ళు. అబ్బా నీ చాదస్తం నాకంటించకే, మళ్ళీ ఏదో తిట్టడానికి పిలుస్తుందంతే. ఏదైనా జరగొచ్చు, ఎందుకైనా మంచిది, దండం పెట్టుకుని వెళ్ళవే. బా, పెడతానులేవే దండం. నువ్వు కలిసినప్పుడు ఎన్ని దండాలు కావాలంటే అన్ని దండాలు పెడతాను నీకు. లేటైతే మళ్ళీ తిట్లకోటా పెరిగిద్ది, ఓకేనా? బాయ్, టేక్ కేర్. బాయ్. ద జడ్జ్మెంట్ ఆఫ్ ద కోర్ట్ వాజ్ డెలివర్డ్ బై రిట్ పిటిషన్ నెంబర్ 2587 ఆఫ్ 1955, మిసెస్ సుజాత వర్సెస్ మనోహర్. ద ఫస్ట్ పిటిషనర్ ఈజ్ ఎ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. ఇన్ దిస్ పిటిషన్ ద ఫస్ట్ పిటిషనర్ హ్యాస్ ఛాలెంజ్. రాయమోయా, రాస్తాను సరే, ఈ ఒక్కటి ఉదాహరిస్తే సరిపోతుందంటావా? చాలు మావయ్య, ఈ జడ్జిమెంట్ని బేస్ చేసుకునే తర్వాత చాలా కేసులు సాల్వ్ అయ్యాయి.
రే, ఎందుకు వచ్చిన గొడవ? నేను చెప్తుంటాను, నువ్వే రాయ్. ఎవరన్నా చూశారనుకో నేను జూనియర్, నువ్వు సీనియర్ అనుకుంటారు. ఎందుకనుకుంటారు మావయ్య? నువ్వు రివాల్వింగ్ చైర్లో ఉన్నావు కదా. ఆ ఏదో పెద్దముండా కొడుకు ఈ కుర్చీ ఇచ్చారనుకుంటారు. ఎందుకు వచ్చిన గోళరా, నువ్వు రాయ్, నేను చెప్తాను. రాయ్, ఇదేగా ది ఫస్ట్ పిటిషనర్. దిస్ ఈజ్ ఏ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. ఇన్ దిస్ పిటిషన్. చక్రధరరావు గారు. ఎవరు? కామేశ్వరరావు గారా? రండి రండి. ఎన్నాళ్ళకి వచ్చారు? ఈ మధ్య బొత్తిగా కనపడటం లేదు. రండి కూర్చోండి. డాక్టర్లకి లాయర్లకి ఎంత దూరంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉన్నట్టే కదండి. ఇప్పుడు ఏమనారోగ్యం వచ్చిందండి మీకు? మీకు తెలిసే ఉంటుంది, ఈ మధ్య మా బావగారు పోయారు. అవునవును, విన్నాను. ఆయనకేమండి, విలాస్ పురుషుడు, దర్జాగా వెళ్ళాడు. ఆయనకే దర్జాగానే పోయాడు, కానీ ఆ నాస్తి లిటిగేషన్లో పడింది, అన్యాక్రాంతం కాబోతోంది. అదేమిటి? ఈయనెవరు? మా అల్లుడు. హలో సార్. హలో. ఒరే, కామేశ్వరరావు గారని ఒక్కలగడ్డ. అయితే ముందు నుంచే తర్ఫీదిస్తున్నారన్నమాట. రేపు పెళ్ళైన తర్వాత ప్రాక్టీస్ కూడా అప్పచెప్తారన్నమాట. అందులో సగం కరెక్ట్. పిల్లనిస్తాను, సగం కరెక్ట్ కాదు. ప్రాక్టీస్ అప్పచెప్పను, ఎందుకంటే వాడు డాక్టర్ చదువుతున్నాడు కాబట్టి. బాగుంది బాగుంది. ఒరే సాయి, పైకెళ్ళి రెండు కాఫీలు పట్టరమ్మా. ఏం లేదండి, 5-6 సంవత్సరాల క్రితం మా బావగారు ఓ చిలకని చేరదీశారు. ఓహో, అవన్నీ ఆయనకు అలవాటే కదా. ఆ చిలక మందిరంలోనే ఆయన కాలం చేశారు. ఓకే, ఇప్పుడు ఆ చిలక ఓ వీలునామా బయటికి తీసింది, అంతేనా? అరే, చూసినట్టే చెప్తున్నారే, మీకెలా తెలుసు రంగాజమ్మ? భలేవారండి, చల్లపల్లిలో రంగాజమ్మ అంటే తెలియని వాళ్ళు ఎవరండి? కొంపదీసి మీరు కూడా అప్పుడప్పుడు ఆ వీధిలో నుంచి నడిచెళ్తున్నారా? మీ జమీందారు కళా పోషణ మాకు సాగతలేండి. అత్తయ్య. బాబు ఇక్కడ. ఏంటి అత్తయ్య, ఎప్పుడు వంటింట్లోనే ఉండాలా? మావయ్య రెండు కాఫీ తీసుకురమ్మన్నారు, పెడతారా? ఏంటి నిన్ను తీసుకురమ్మన్నారా? ఈయనకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావడం లేదు. నువ్వు కూర్చో బాబు, నేను తీసుకెళ్తాలే. అత్తయ్య. ఎందుకులేండి అత్తయ్య, ఎవరో వచ్చారు. మీ మావయ్య దగ్గరికి వచ్చే క్లయింట్లందరూ నాకు తెలుసు. ఇంతకీ ఎవరు వచ్చింది? కామేశ్వరరావు గారు, ఒకలగడ్డి నుంచి. కామేశ్వరరావు గారు నాకు తెలుసులే. కూర్చో బాబు, నేను తీసుకెళ్తాను. ఇలాంటి కేసులు ఇన్ని చూశాను, ఇంతకీ వీలునామాలో ఏం బనాయించింది? మొత్తం ఆస్తి 108 ఎకరాలు. అందులో 8 ఎకరాలు దేవుడికి, 75 ఎకరాలు దానికి, ఇకపోతే 25 ఎకరాలు మక్కయ్య మిగిల్చింది. గటుకురాలే, ప్లానింగ్ బాగానే వేసింది. అదంతా మా బావగారి వీక్నెస్ లేండి. అవును కామేశ్వరరావు గారు, నాకు డౌటు, ఎవరో ఒక మూల విరాట ఆ వెనకాల ఉండి ఉండాలనే, కరెక్టేనా? ఒక్కరేంటండి, ఊరి పెద్దలంతా దాని ఇంటి చుట్టూ ఊరకొక్కలా తిరుగుతున్నారు. అది విషయం, ఇప్పుడు మ్యాటర్ అర్థమైంది. తర్వాత చేయండి. కేసు నాకు అప్పచెప్పారు కదా, ఇక ఆ చిలక తోక ఎలా కత్తిరించాలో నాకు వదిలిపెట్టి మీరు నిశ్చింతగా ఉండండి. చాలా థ్యాంక్స్ లాయర్ గారు. ఆ రంగాజమ్మ కేసు లంక పరబ్రహ్మం తీసుకున్నాడు, ఊరికే రంకెలేస్తున్నాడు. ఆ రంకెలని కోర్టు బయటే జడ్జి గారి ముందు నోరు మెదపలేడు, ఇక నా ముందు వాదించాలంటే కాళ్ళు చేతులు గడగడగడగడ వణకాల్సిందే. మీరంత సమర్థులు కాబట్టి మీ దగ్గరకు వచ్చాను. మీరు ఈ కేసు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే చేజారిపోతుంది. ఈ కేసు సంగతి నాకు వదిలిపెట్టేయమన్నాను కదా, ముందు కాఫీ తీసుకోండి. నమస్కారం అమ్మా. నమస్తే అండి. బాగున్నారా? మరి మీ ఫీజంతో చెప్తే మా అక్కయ్య చెప్తాను. అబ్బే, నా ఫీజు దేముందండి, ఎప్పుడైనా తీసుకోవచ్చు. కాకపోతే నాదో చిన్న రిక్వెస్ట్. ఏంటండి? మీ అక్కయ్య గారికి చెప్పి నాకు 4 లక్షలు అర్జెంటుగా అప్పిప్పించండి. అవునండి, నాకే మా అమ్మాయి పెళ్లి తొందరలో పెట్టుకున్నాను, సమయానికి అందాల్సిన డబ్బు అందలేదు. అందుకని ఎలాగైనా మీ అక్కయ్యకి రికమెండ్ చేసి ఆ 4 లక్షలు అప్పు వచ్చేట్టుగా చూడాలి. అలాగే, తప్పకుండా ప్రయత్నిస్తాను, వస్తాను. కాఫీ తాగండి. గతికితే అతకదంటారు కదండి. భలేవారండి, కేసుల్లో కూడా సెంటిమెంటేనా? మరేం చేయమంటారు లాయర్ గారు, కేసు అలాంటిది. అది సరే గాని కామేశం గారు, మీరు వెళ్ళగానే మీ ఆస్తి నకళ్ళు రంగాజమ్మ గారి పోస్టల్ అడ్రస్ పంపించండి. వెంటనే ఆవిడకి నోటీసు పంపిస్తాను. మన నోటీస్ అందగానే ఆ నోటి మాట పడిపోవాలి, కాళ్ళ కింద భూమి కదిలిపోవాలి. వెళ్ళగానే పంపిస్తాను, వస్తాను వస్తానమ్మా. మంచిది. మీకు అప్పు దేనికండి? ఎగ్గొట్టడానికి. ఏమే, శ్రీలక్ష్మి గారంటే ఎవరనుకున్నావు? జమీందారిని.
ఆ పుట్టినిటిది మెట్టినిటి ఆస్తి మొత్తం గరిపితే పుట్టాడుంటది. వెధమనం 4 లక్షలు ఎగ్గొట్టినంత మాత్రాన ఆమె పుట్టే మునిగిపోదు. మొత్తం ఈ కామేశం బొక్కేస్తున్నాడు. వాడు బొక్కేసే దాంట్లో మన 4 లక్షలు ఎంతే. దమ్ము, అమ్మ గుడికెళ్ళిందా? ఇంట్లో ఉందా? ఇంట్లోనే ఉంది మావయ్య. నువ్వెక్కడికి బయలుదేరా? బ్యాంక్ దగ్గరికి. ఏముంది బ్రీఫ్ కేసులో? అమ్మ నగలు బ్యాంక్ లాకర్లో పెడదామని. నీకెందుకు శ్రమ? నేను వెళ్తాలే. పర్వాలేదులే మావయ్య, ఎన్ని పనులను చూస్తావు, నేను వెళ్తానులే. నువ్వు వెళ్ళిన పని ఏమైంది? చక్రధర్రావని చాలా పెద్ద లాయర్, మన కేసు తీసుకోమని ఒప్పించడానికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. అసలు కేసులో బలం లేదు, వేస్ట్ అంటాడు దమ్ము. ఏం చూస్తున్నావు? తల ప్రాణం తోక్కొచ్చిందన్నావు కదా, నీకు తోకెప్పుడు మొలిచిందా అని. మరదే వెటకారం అంటే. లేకపోతే ఏంటి మామయ్య, ఎంత పెద్ద లాయర్ అయినా ఏ కేసు ఎప్పుడొస్తుందా అని ఆ అని నోరు తెరుచుకొని కూర్చుంటాడు. చిన్నపిల్లలు చెప్తున్నాడు చెప్తున్నావు, అందుకని నవ్వాను. సరే సరే, అసలు విషయం చెప్పు. చక్రధర్రావు గారు చాలా మంచి లాయరు, వెంటనే ఆ రంగాజమకు నోటీస్ ఇస్తా అన్నారు. ఆ నోటీస్ అందుకోగానే దాని మాడు వాచిపోద్ది. సరే, నేను వేళాకోళం ఆడానని చెప్పి ఈ కేసుని ఈజీగా తీసుకోకు, జాగ్రత్తగా డీల్ చేయి. నేను వస్తాను. బ్యాంక్ దగ్గర దించిన? అక్కర్లేదు మామయ్య, నేను వెళ్తాను. లక్ష్మి, కాఫీ బట్రా తెస్తున్నానండి. అమ్మయ్యా, ఇస్త్రీ పెట్టి ఈ గదిలో ఉందా? ఏంటి ఇంకా ఇస్త్రీలోనే ఉన్నావా? అబ్బా ఇస్త్రీ ఆకర్లేదు, టైం ఎంత తెలుసా? వేసుకో వేసుకోమంటే తొందరగా వేసుకొని నాన్న దగ్గరికి వెళ్ళి బైక్ తీసి అడుగు. మామయ్య బండి అడగల, నేను అడగను. ఆయన కోర్టుకి ఎలా వెళ్తారు? అబ్బా ఎలాగోలా వెళ్తారులేవయ్యా, నువ్వు వేసుకో ముందు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.